ఆర్బిఎన్ ప్రేక్షకులకి నమస్కారం. మచిలీపట్నం రైల్వే స్టేషన్ సమీపాన వైఎస్ఆర్ కాలనీలో గంజాయి మొక్కలు ఉండడాన్ని గుర్తించిన స్థానికుల సమాచారం మేరకు మచిలీపట్నం పోలీసులు ఆరా తీస్తున్నారు. అలా మొక్కలు పెంచినప్పుడు భయం ఉంటుంది. ఏమన్నా నాకు చలదండి, కారు పనులు వస్తున్నాయి కదా, అందుకని భయం వస్తుంది. ఏదో ఉంటే పిల్లలు కాదు కదా ఉంటుందని కదా. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డిసెంబర్ 31 నుండి 9 రోజుల పాటు 8,000 మంది రైతులకు, ఉద్యోగులకు, ఐటీ నిపుణులకు సుభాష్ పాలేకర్ బోధనా కార్యక్రమం నిర్వహించారు. మన రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని, పరిశోధన విస్తరణ రంగం వైఫల్యాలను సరిచూసి అవి రైతుల పక్షపాతిగా ఉండేటట్లు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఏపీ రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి మరియు రైతు సంఘ అధ్యక్షులు తెలియజేశారు. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. గత వారం రోజుల నుంచి మన రాష్ట్రంలో ప్రకృతి సేద్యము మీద చర్చ జరుగుతూ ఉన్నది. ప్రకృతి సేద్యం మీద చర్చ జరుగుతున్న సందర్భంలో సుభాష్ పాలేకరు అధికారుల యొక్క సమక్షంలో ట్రైనింగ్ సెంటర్లో వ్యవసాయ క్షేత్రాలని మూసేయండి, వ్యవసాయ పరిశోధన కేంద్రాలని తాళాలు వేయండి, సైంటిస్ట్ని ఇంటికి పంపించేయండి, అధికారులకి ఉద్యోగాలు ఓడిపీకేయండి అని అశాస్త్రీయమైన పద్ధతిలో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఒక ఆవు చేత 30 ఎకరాలు సాగు చేయొచ్చు ఆ ఎరువు ద్వారా చెప్తా ఉన్నాడు. మేము అడిగేది ఏంటంటే, ఈరోజు వ్యవసాయం ఈ స్థితికి రావటానికి కారణము, రైతులు అప్పుల్లో కూరుకుపోవడానికి కారణము, రైతులు ఆత్మహత్యలకు జరగడానికి కారణం రాష్ట్ర యొక్క ప్రభుత్వ విధానాలు. రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క విధానాల వల్ల వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవటానికి సుభాష్ పాలేకర్ లాంటి వాళ్ళ ద్వారా ఈ చర్చనేషన్ చేసి ఆ విధంగా రైతాంగాన్ని కన్ఫ్యూజన్లో పెట్టడం కోసం కుట్ర పన్నుతుంది అనేది మా సంఘం అభిప్రాయం. ఈరోజు సాయిల్ టెస్ట్ చేస్తున్నారు. సాయిల్ టెస్ట్లో ఏ భూమి ఎంతలో ఏ నాణ్యత లేదని తెలుస్తుంది. దాని ఆధారంగా మూలకాలు ఎరువునివ్వండి, ఎరువు ఇచ్చి నాణ్యతమైన ఎరువు ఇవ్వాలా, నాణ్యత ఎరువు ఇచ్చిన తర్వాత నాణ్యతమైన విత్తనాలు ఇవ్వాలా, నాణ్యతమైన విత్తనాలు ఇచ్చిన తర్వాత నాణ్యతమైన పురుగు మందులు ఇవ్వాలా, ఆ పురుగు మందులు ఇచ్చిన తర్వాత నాణ్యతమైన పంట పండితే ఆ పంటని గిట్టుబాటు ధర సౌకర్యం కల్పించి రైతాంగానికి ఆదాయాన్ని పెంచాలా. ఈ విధానాలని పక్కన పెట్టి ఆవుతో వ్యవసాయం చేద్దాం అంటే ఎట్లా సాధ్యం, ఏ పద్ధతిలో సాధ్యం? మన రాష్ట్రంలో 80% భూమి కౌలు రైతుల చేతుల్లో ఉంది. కౌలు రైతు ఈరోజు అప్పులు కూరిపోయి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాడు. సాగు ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. వ్యవసాయంలో ఆవు పాత్ర, మ్యాన్ పవర్ తగ్గుతూ ఉన్నది. ఇటువంటి నేపథ్యంలో చేయాల్సింది ఏంటి? నేను ఒక ఆవును కొనుక్కున్న కౌలు రైతుగా వ్యవసాయం చేస్తాను, వచ్చే సంవత్సరం ఆ భూమి ఉంటుందని నాకు గ్యారంటీ లేదు, మరి అన్నప్పుడు నేను ఎట్లా పోషిస్తాను? ఈరోజు ఆవు ఎరువు ఆవు ఎరువు అవసరమేముంది? ఆవు ఉన్నది, గేదె ఉన్నది, బర్రె ఉన్నది, గొర్రె ఉన్నది, ఏ జంతువు యొక్క మూత్రమైనా అది వ్యవసాయానికి ఉపయోగించేదే. కానీ ఆయన చెప్పేది నాటం అంటున్నాడు. అంటే వరంజాపల్లట పాలేకరు ఆర్ఎస్ఎస్ విధానాన్ని, సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి ఫండమెంటలిజాన్ని తీసుకొచ్చి రైతాంగాన్ని భ్రమలు కొలిపే పద్ధతులు చేస్తూ ఉన్నాడు. ఇది సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే రైతులతోనూ, సంఘాలతోనూ, సైంటిస్టులతోనూ ఒక చర్చ జరపమనండి, ఒక పాలసీని రూపొందించమనండి, ఆ విధంగా రైతాంగ దృష్టి తీసుకెళ్ళమని మేము చెబుతా ఉన్నాం. ఒకటి, ఫస్ట్ పాయింట్, నాణ్యతమైనటువంటి భూమిలో ఎరువులు ఇవ్వండి, నాణ్యత విత్తనాలు ఇవ్వండి, నాణ్యతమైనటువంటి పంటని అమ్ముకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఆ విధంగా రైతాంగాన్ని కాపాడుకునే పద్ధతి చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇలాంటి అశాస్త్రీయమైన పదాలు మాట్లాడుతూ ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వటమే పెద్ద చిక్కుచేటు. అటువంటి 100 ఎకరాలు ఇచ్చి, 100 కోట్లు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయడానికి, ప్రజల సొమ్ముతో సుభాష్ పాలేకర్కి ఇవ్వటం అంటే ఇది అట్ట కరెక్టు? ఏ రిపోర్ట్ చెప్పింది, ఏ చట్టం చెప్పింది, ఏ విధానం చెప్పింది? ఇదంతా తెలుగుదేశం ప్రభుత్వం కావాలని రైతుల్ని డైవర్ట్ చేయడానికి చేసినటువంటి కుట్ర తప్ప మరొకటి కాదని అర్థమవుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వ పంచాయతీరాజ్ పాఠశాలల్లో వేలాది ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుందని సుమారు 12,350 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ చేశారు. కానీ వాస్తవంగా 17,500 పోస్టుల భర్తీ నిర్వహించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఫోరం నుంచి తోట నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
షార్ట్కట్ మెథడ్స్ చక్కగా ఇంటర్వ్యూ చేస్తూ సబ్జెక్ట్ మీకు విస్తృతంగా అంటే మేము 8th, 9th, 10th 6th, 7th కూడా చూస్తున్నాం కాబట్టి ఆ రేంజ్లోనే మిమ్మల్ని పరీక్షిస్తాం. ఆ సబ్జెక్ట్ పరీక్షించడానికి అవసరమైనటువంటి నాలెడ్జ్ మొత్తాన్ని కూడా మీకు కూలంకుషంగానే అందిస్తున్నారు. జామెట్రీ దానిపైన చాలా డెప్త్ లోకి వెళ్ళారు. పడి వెరీ గుడ్ మాస్ అనేది అందులో కూడా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. పడి సార్ నుంచి ఫ్యాకల్టీ మేనేజ్ చేస్తున్నాను అది మా పట్టమే. అయితే మేము మీతో షేర్ చేసుకోవాలనుకుంటుందంటే మీరు బీఎస్సీకి ఎట్లా సబ్జెక్ట్ పరంగా సార్ మీకు అవసరమైన మొత్తాన్ని కూడా అందిస్తున్నారనేది మా పట్టమవుతాను. బట్ మేము 94 బీఎస్సీ రాసేప్పుడు ఫస్ట్ మాకు ఎలా ఉంటుంది అంటే అప్పుడే కొత్తగా డిఎస్సీలు స్టార్ట్ అయ్యాయి. ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూద్దావుగా అనేటటువంటి ప్రశ్న. మాస్టర్కేమో స్కూల్ అసిస్టెంట్, నీకేమో హెచ్ఐటీ వచ్చింది అని ఒక్క వాడే వాడాను. దాన్ని నేను పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నాను. నేను ఎందుకు స్కూల్ అసిస్టెంట్ తీసుకోకూడదు, నాకెందుకు రాలేదు, తనకెందుకు వచ్చింది ఎనలైజ్. రాష్ట్రంలో ప్రభుత్వ పంచాయతీరాజ్ పాఠశాలల్లో వేలాది పోస్టులు, ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి వాటి నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతూ ఉంది. 12,350 పోస్టులు నోటిఫికేషన్కి ఇస్తామనేటటువంటి పేపర్ వార్త మేము చూసాం. అయితే వాస్తవంగా 17,000 పైగా ఈరోజు ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం 17,500 ఉపాధ్యాయ పోస్టులకు నియామకాలు జరపాలని చెప్పి పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఫోరం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాగానే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్ అనేటటువంటి పరీక్ష కూడా డిఎస్సికి ఒక కొలమానంగా ఉన్నటువంటి నేపథ్యంలో టెట్ పరీక్ష జరగబోతూ ఉంది, డిఎస్సీ పరీక్ష కూడా జరగబోతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిభా కోచింగ్ సెంటర్ విజయవాడ వారి ఆధ్వర్యంలో గతం నుంచి కూడా ఈ బిడ్డలకి పెద్ద ఎత్తున టెట్ డిఎస్సీ కోచింగ్ ఇచ్చి చాలామంది ఎస్జీటీ పోస్టులకి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి ఘనత ఈ సెంటర్ గతంలో కూడా సాధించింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో హిజ్రాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక మగాడు హిజ్రాగా వేషధారణ ధరించడంతో అది తెలుసుకున్న హిజ్రాలు పాలకొల్లు వచ్చి అతన్ని దేహశుద్ధి చేశారు. రోడ్డు మీద నుంచి లాక్కుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పారు. పాలకొల్లు శంకమ్మ, సంగీత, బానమ్మ, చిన్నపాప నా గురువులు కొచ్చామండి. ఈ రోజున నా చేత 100,000 రూపాయలు కట్టించుకుని కొచ్చా సమయంలో పెట్టుకొని ఈ రోజున నన్ను తొప్పు పట్టి నన్ను కొచ్చేవాళ్ళు అందరూ కలిపి కొట్టారు. నాకు న్యాయం జరిగిస్తారా? జరిగించండి. లేదనుకో ఆన ముందే నేను ఆత్మహత్య చచ్చిపోతానో లేదా నేను 100,000 రూపాయలు కట్టిందని చంపేసి అటు నుంచి అటు జైలుకి వెళ్ళిపోతాను. ఇది వాటికి కొంచెం వాళ్ళు అందరికీ చెప్తున్నాను. నేను కొంచెం వాడిని చిన్నప్పటి నుంచే పెళ్ళం పిల్లల్ని పెళ్ళి అయ్యి పిల్లల్ని వదిలేసి పెళ్ళాన్ని వదిలేసి అమ్మా నాన్నలు వదిలేసి కొచ్చేవాడిని కాదు నేను. వేగ నియంత్రణకు బ్రేకులు వేస్తుందంటూ మీడియా సమావేశం నిర్వహించిన స్పీడ్ గవర్నర్స్ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్. అందరికీ నమస్కారం అండి. అంటే తయారు చేసి కమిషనర్ గారికి ఇచ్చాను, ఈ విధంగా పొరపాట్లు జరుగుతున్నాయండి, దానికి ఏ విధమైన సమాధానం రాలా. మళ్ళీ నవంబర్ 22వ తారీఖున ఇంకో లెటర్ ఒకటి తయారు చేసి ఇచ్చాను, దానికి కూడా ఏ విధమైన సమాధానం రాలేదండి. కలిసి విన్నవించుకోవడం జరిగింది, చూస్తాం చేస్తాం అన్నారు తప్పితే ఏ విధమైన మార్పులు తీసుకురాలేదు. ఈ విధమైన విధానం సరిచేయాలనే ఉద్దేశంతో, ఇర్రెగ్యులర్ ట్రీట్మెంట్ సరిచేయాలనే ఉద్దేశంతో 500 వేరియంట్ అప్రూవల్స్ కన్నా ఉన్న ఎక్కువ కంపెనీలు 13వ తారీఖున ఒక అసోసియేషన్ కింద ఫామ్ చేసుకున్నామండి. అసోసియేషన్ నిన్ననే రిజిస్టర్ చేసుకున్నాం. రిజిస్ట్రేషన్ అయిన తర్వాతే మీ దగ్గరికి వద్దామనే ఉద్దేశంతో నిన్నటి వరకు ఆగాం. అసోసియేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ జరుగుతున్నటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి విధానాన్ని మొన్న డిసెంబర్ 21వ తారీఖున
నితిన్ గడ్కరీ గారికి, కేంద్ర రవాణా శాఖ మంత్రి గారికి ఎంతో వివరంగా 5 పేజీల లెటర్లో మేము తెలియపరచడం జరిగింది. అవన్నీ కూడా కాపీలు మరి వారు పరిశీలిస్తున్నారని అనుకుంటున్నాం మేము. మా వరకు అయితే ఏ విధమైనటువంటి సమాచారం లేదు. ఈ లెటర్ పంపించిన తర్వాత కూడా మేము ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారిని కలవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. వారికి ఆరోగ్యం బాగులేని కారణంగా వారు కలవలేకపోయారు. తర్వాత అధికారులు మాట్లాడారు. వారు ఏ విధమైనటువంటి మాకు భరోసా ఇవ్వలేదు, ఇది కరెక్ట్ రూల్స్ ప్రకారం జరుగుతుందనేది ఏ విధమైన భరోసా మాకు ఇవ్వలేదు సరే కదా. ఒక విధంగా చెప్పాలి ఏంటంటే ఈ రూల్స్ ప్రకారం చేయటం సాధ్యం అవుతుందా, అవసరం ఏముంది అనే కొంచెం రూల్ నిబంధనలకు వ్యతిరేకమైన మాటలు కూడా మాట్లాడారు. కొంచెం బాధ కలిగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, వ్యక్తిగతంగా ప్రయత్నాలు చేసినా, అసోసియేషన్ ద్వారా ప్రయత్నాలు చేసినా నిబంధనలకు అనుగుణంగా ఈ ఫిట్మెంట్ జరగటం లేదు. కాబట్టి మేము మీడియా వారిని సంప్రదించామండి. మీ ద్వారా ఇది పబ్లిక్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఒక నోబుల్ కాజ్. ఈ పబ్లిక్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకున్న నోబుల్ కాజ్ టోటల్గా డిఫీట్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లోనని మేము భావిస్తున్నాం. ఇవాళ ఆఖరి ప్రయత్నంగా మీ ద్వారా వారి దృష్టికి తీసుకెళ్దామని అనుకుంటున్నాం. ట్రాన్స్పోర్ట్ అధికారులు, ముఖ్యమంత్రి గారి దృష్టికి, దానికి సంబంధించిన అధికారులు అందరి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పే ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం ఆర్బిఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.